జయ గురుదత్తమ్మ. జయ గురుదత్త అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరేంటి? నా పేరు శిరీష అండి. శిరీష గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి, బాబు గురించి. పాప, బాబు పేర్లు చెప్పండి. సాయి శృతి. సాయి శృతి పుట్టిన తేదీ ఎవరాలు ఇవ్వండి? సెప్టెంబర్ 30 2000 సాయంత్రం 6:15 పుట్టింది. 6:15 చూడండమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సాయి శృతి స్వాతి నక్షత్రం 4వ పాదం అండి. తులారాశి మీనం లగ్నంలో పుట్టిందమ్మా. కుజగ్రహము 6వ ఇంట ఉండటము కొంత మొండి వైఖరికి కారణం అవుతారు. తర్వాత శని గురువుల యొక్క కలయిక ఏమవుతుందంటే ప్రతిదీ కూడా వాయిదా వేయడానికి కారణం అవుతుంది. అదేనమ్మా, నేనేదంటే వాయిదా వేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క శని యొక్క స్థితి, చంద్రుడు శుక్రుడు కలవటం వల్ల కొంత ఏదో రకంగా ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. పాపకి హెల్త్ అంటే షుగర్ ఉందండి, 5 ఇయర్స్ అప్పుడు వచ్చింది. లేదమ్మా, చంద్ర శుక్రుడు కలయిక హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి, ఎప్పుడు ఉంటాయి. ఇంకా అమ్మాయి ఏంటంటే విజయయోగాలు బాగా ఉన్నాయి, మీరేం టెన్షన్ తీసుకోకర్లేదు. తన కాలమే తను నిలబడుతుంది, చక్కగా ఉంటుంది. గురుగారు అట్లానే బాబుది కూడా చెప్తారా? చెప్పండి, బాబు పేరమ్మా? బాబు సాయి సంతోష్, పెద్దోడు. సాయి సంతోష్ పుట్టిన తేదీ ఇవ్వండి. జూలై 3, 1998. చిత్తా నక్షత్రం 4వ పాదం అండి. తులారాశి ధనుర్లగ్నం అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క జాతకంలో విద్యాయోగాలు బాగా ఉన్నాయి, విదేశీ ఉన్నత విద్య అవన్నీ చూపిస్తున్నాయి. అయితే ఏమవుతుందంటే అమ్మా, శని నీచ స్థితిలో ఉండటం వలన కొంత తన మీద తన నమ్మకం తక్కువగా ఉంటుంది. ఈ అబ్బాయి అన్ని చేయగలడు కానీ నమ్మకం తక్కువ, ఆచరణ లోపం ఉంటుంది. ఇది రవి కుజ యొక్క యుతి సప్తమ స్థానం ముందు. ఇవన్నీ తగ్గడానికి బాబు రోజు కూడా బుధ కుజ శనికి స్తోత్రాలు చదువుకోవాలి. గురుగారు, ఇంకొంతమంది విషయంలో చూసుకుంటే వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచి పెద్దగా చదవరు, అంటే వాళ్ళ పరిస్థితులు కానివ్వండి, అవేమైనా అయి ఉండొచ్చు. వాళ్ళు వన్స్ వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత అసలు చాలా షైన్ అవుతారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ ఏమవుతుంది, అబ్బాయి పుట్టినప్పుడు నడిచే దశ బలహీనంగా ఉందనుకోండి. అంటే బేసిక్ ఎప్పుడు కూడాను 4వ స్థానము బేసిక్ ఎడ్యుకేషన్, తర్వాత 5-9 హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత గురు బుధ చంద్రుల మీద, మిగిలిన 9 గ్రహాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అన్ని వీటి మీద చిన్నప్పుడు ఎందుకు చదవలేకపోతున్నారంటే ఆ అబ్బాయి యుక్త వయసు వరకు, ఉదాహరణకు అతను గురు మహదశలో పుట్టాడు 16 ఏళ్ళు, గురుడికి పాపాధిపత్యం కలిగి ఆయన బలహీనంగా ఉన్నారనుకోండి, 16 ఏళ్ళు అతను బేసిక్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్లో బలహీనంగా ఉంటారు. సడన్ గా మంచి ర్యాంక్ వస్తుంది, 60% పాస్ అవుతాడు, టాప్ ర్యాంక్లోకి వెళ్తాడు, ఐఐటి ఎంఐటి వెళ్ళిపోయి టాప్ లెవెల్కి రీసెర్చ్ సెట్లు అయిపోతాడు. అంటే ఏమవుతుంది, చిన్నప్పుడు దశ బాగాలేదు కదా అనుకునే కంటే కూడా మనకి 16 ఏట 18 ఏట ఐఐటి రాసేటప్పుడు, తర్వాత నీట్ రాసేటప్పుడు దశలు ఎలా ఉన్నాయి అంటే, చిన్నప్పుడు 10 ఏళ్ళు చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు, తల్లి అయితే ఆనందంతో ఏడుస్తూనే ఉంటుంది కదమ్మా, అలాంటి ఇబ్బందులు అధిగమించవచ్చు తప్పకుండా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701533336, 9701733336, 9701933336, మరియు లాగ్ ఆన్ టు www.shubhayogam.com.